కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 11% డీఏ పెంచుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు గుడ్ న్యూస్. కరువు భత్యం పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 17% ఉన్న డీఏను 28% పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జూలై 1 నుంచి ఈ పెంపుదల వర్తించనుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో 2020 జనవరి 1 నుండి 2021 జూలై 1, 2021 జనవరి 1 చెల్లించాల్సిన డీఏలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆగిపోయిన కాలానికి ఎలాంటి ఏరియర్స్ చెల్లించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటించడంతో తెలంగాణలోని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు కూడా డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో డీఏ 2020 జనవరి 1 నుండి పెండింగ్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు డీఏ పెంపును త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. కేంద్రం 1% డీఏ ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్రం 0.91% డీఏను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించనుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 2020 నుండి 4% డీఏను ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇదే నిష్పత్తిలో 3.64% డీఏ అమలు కానుంది. జూలై 2020 నుండి 3% డీఏను ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 2.73% రానుంది. జనవరి 2021 నుండి 4% డీఏ అమల్లోకి రానుంది. ఇది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 3.64% అందనుంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏలు జనవరి 2020 నుండి ఇప్పటిదాకా అందుబాటులోకి రావాల్సిన డీఏలు 10.01% ఉండనుంది.